హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? ఈరోజు టీచర్స్ డే సందర్భంగా విద్య నేర్పిన నేర్పుతున్న గురువులందరికీ కూడా నా ప్రణామములు. నాకు 4 సంవత్సరముల వయసులోనే బ్రహ్మ విద్యను తెలిపి సుఖము శాంతి సంతోషాలతో నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలిపి ఆశీర్వదించిన నా సర్వస్వం అయినటువంటి నా గురుదేవులు బ్రహ్మశ్రీ సదాశివ యోగివర్యులకు నా ప్రణామములు. నేను పుట్టినప్పటి నుండి ప్రేమతో క్రమశిక్షణతో సంస్కారంతో ఎలా నడుచుకోవాలి అని నేర్పిన నా తల్లిదండ్రులకు నా ప్రణామములు. విద్యాబుద్ధులు నేర్పించి నాకు చదువు జ్ఞానాన్ని ప్రసాదించిన నా ఉపాధ్యాయులైనటువంటి తాతారావు మాస్టర్ గారికి, అలాగే రామకృష్ణ మాస్టర్ గారికి నా ప్రణామములు. నాకు టైలరింగ్ నేర్పించిన పూజా మ్యామ్కి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పించిన జ్యోతి మ్యామ్కి, అలాగే నాకు వంట వార్పులో సలహాలు సూచనలు మెలకువలు అందించే మా సుధక్కకు, అలాగే మగ్గం వర్క్లో మెలకువలు నేర్పించిన అపర్ణకి, అలాగే జోలా వైర్ అని ఉంటుంది కదా, మ్యాక్రమ్ వైర్ అని కూడా అంటారు, దాంతో ఉయ్యాలలు డోర్ హ్యాంగింగ్స్ అవి నేర్పించిన అలైక్యకు, వీళ్ళందరితో పాటు మనకు పరిచయం లేని వ్యక్తుల ద్వారా అనేక విద్యలను నేర్చుకునే అవకాశం కల్పించిన యూట్యూబ్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నా సండే వ్లాగ్ని చూసేసేయండి. సండే మాత్రం మార్నింగ్ అస్సలు తొందరగా లేగమండి. మార్నింగ్ 7 o'clock వరకు కూడా లేగము, అచ్చమైన బద్దకస్తుల్లా శుభ్రంగా 7 o'clock వరకు పడుకుంటాము. లేచిన తర్వాత మా పనులు ఎలా ఉంటాయి అనేది చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఒక కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక అరగ్లాసుడు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తని పేస్ట్ అవ్వాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి. అంటే మన జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా, జ్యూస్లు వడపోసుకుంటాము, ఆ నెట్తో, అంటే కొంచెం పెద్ద బొర్లు ఉన్న నెట్తో ఇలా కొబ్బరి అంతా కూడా, కొబ్బరి పేస్ట్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకుంటే పాలంతా కూడా కిందకి వచ్చేస్తాయి కదా. అలాగే దీంట్లో మనము ఎక్కువగా వాటర్ వేయలేదు, ఒక అరగ్లాస్ మాత్రమే వాటర్ వేసాం కదా, అందుకు చిక్కటి పాలు మనకి వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్లో వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి జ్యూస్ ఫిల్టర్లోంచి చిన్న చిన్న పలుకులు కిందకి దిగిపోతాయి. ఇలా క్లాత్తో వేసుకుంటే మనకి ఈజీగా అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఫస్టే క్లాత్లో వేసామంటే అవి దిగడం కొంచెం కష్టమవుతుంది, అందుకు జ్యూస్ ఫిల్టర్లో వేసుకుని తర్వాత క్లాత్లో వేసుకుంటే మనకి ఈజీగా పాలన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఇంతకీ ఈ కొబ్బరి పాలు ఎందుకు రెడీ చేస్తుందా అనుకుంటున్నారా? ఈరోజు పిల్లలకి తలకు పట్టించడానికి నేను ఈ కొబ్బరి పాలు రెడీ చేస్తున్నాను. మీ దగ్గర ఇలా స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్లో వేసుకుని ఇలా అప్లై చేయండి. మనము డైరెక్ట్గా గిన్నెలో వేసుకుని గ్లాస్లో వేసుకుని మనం అప్లై చేయడం కొంచెం కష్టము, కింద మీద పడిపోతూ ఉంటుంది కదా కొబ్బరి పాలు, అందుకు ఈ స్ప్రే బాటిల్ అయితే మనకి అస్సలు వేస్ట్ అవ్వకుండా బాగా అప్లై చేయొచ్చు. నేను ఈ కొబ్బరి పాలు పట్టించి కూడా చాలా రోజులు అయిపోయింది, దగ్గర ఒక నెల 15 రోజులు అయిపోయిందండి. అందుకే స్కాల్ప్ అంతా కూడా డ్రై అయిపోయి, హెయిర్ కూడా డ్రై అయిపోయి, అది ఒక జీవం లేనట్టుగా ఉంటుంది కదా, అలా అయిపోయింది. అందుకే ఈరోజు ఎలాగో ఒళ్ళొంచి కొంచెం శ్రద్ధ పెట్టి పాలు రెడీ చేసి అప్లై చేస్తూ ఉన్నాను. అదొకటి, సండే అయితేనే కానీ కుదరదు కదండి పిల్లలకి, సండేస్ ఏమో ఎక్కడికో అక్కడికి వెళ్ళడము, ఏదో ఒక ఫంక్షన్స్ రావడము, అలా తిరుగుతూనే ఉన్నాము. అందుకు చాలా రోజులు అయిపోయింది ఇవి అప్లై చేసి. ఈ కొబ్బరి పాలు అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ అంతా కూడా హెల్దీగా తయారవుతుంది, అలాగే చివర్ల స్ప్లిట్స్ వస్తాయి కదా, అంటే జుట్టు పగిలిపోతూ ఉంటుంది, అలా పగలకుండా ఉంటుంది. అలాగే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది, చాలా స్మూత్గా చాలా సిల్కీగా అవుతుంది హెయిర్ అంతా కూడా, అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఈ కొబ్బరి పాలు చాలా బాగా యూజ్ అవుతాయి. కాకపోతే మనకి కొబ్బరి పాలు చిక్కగా తీసుకుంటేనే కిందకి కారిపోకుండా ఉంటాయి అన్నమాట, అంటే మనం అప్లై చేయడము ఈజీ అవుతుంది, చేసిన తర్వాత అవి బాగా కిందకి కారిపోకుండా హెయిర్కి బాగా పట్టుకుంటాయి. సండే వచ్చిందంటే మాత్రం ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇలా హెయిర్కి ఏదో ఒకటి కేర్ తీసుకోకుండా ఉండము. ఇలా పిల్లలిద్దరికీ కూడా కొబ్బరి పాలు అప్లై చేసేసాను కదా, వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు, ఒకళ్ళేమో కటింగ్ సెక్షను, ఒకళ్ళేమో కుకింగ్ సెక్షను కింద
మా నిత్య అయితే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అన్నీ రెడీ చేసి పెడుతుంది. జాహ్నవి అయితే వంట చేస్తుంది అన్నమాట. తనకి మ్యాగీ చేయడం అంటే చాలా చాలా ఇష్టం, ఎవరిని చేయనివ్వదు. చూస్తున్నారు కదా, ఇలా మ్యాగీ రెడీ చేసి అందరి ప్లేట్లో వడ్డించేసింది. ఆ టేస్ట్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేస్తుంది, ఎక్కడ చూసిందో ఏమో తెలియదు. కానీ నేనైతే నా చేతులతో మ్యాగీలు అవి చేసి పెట్టాను, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. నేను ఇలా టిఫిన్ చేసిన తర్వాత స్కర్టు స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మా అమ్మాయి ఏమో డ్రాయింగ్ వేస్తూ ఉంది, గోడపైన పెయింటింగ్ వేస్తుందంట, అందుకు పెన్సిల్తో ముందుగా డ్రా చేసుకుంటూ ఉంది. అది కూడా ఫోన్లో చూసన్నమాట. మా పెద్దమ్మాయి ఇదివరకే ఇక్కడ గోడపైన బుద్ధుడిని డ్రా చేసింది, పెయింట్ వేసింది అన్నమాట. అది చూసి ఇప్పుడు మా చిన్నమ్మాయి చేస్తూ ఉంది. పూర్తిగా పర్ఫెక్ట్ అని చెప్పను కానీ ఏదో పర్వాలేదండి. మొత్తము బాగాలేదు అంటే కనుక వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ చేయరు కదా, అందుకు ఏదో ఒకటి అలానే చేయండి అంటూ ఉంటాను. ఈరోజు మాది సండే స్పెషల్ బిర్యానీ అండి. చూస్తున్నారు కదా ఏమనుకుంటున్నారు, వేరేలా వేరే ఏమన్నా తింటున్నామేమో అని డౌట్ వస్తుంది కదా. అలాంటిది ఏమి లేదండి, పనసకాయ బిర్యానీ. పనసకాయల సీజన్లోనే నేను ముక్కలు ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కదా, మీ అందరికీ తెలుసు. బిర్యానీ అలాగే పలావ్ కూడా చేశాను కదా. ఈరోజు నేను పలావ్ చేస్తూ ఉన్నాను, అది మగ్గేలోపు మా అమ్మాయి ఏం చేస్తుందో చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా పెన్సిల్ డ్రాయింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు కలర్స్తో పెయింట్ వేస్తూ ఉంది. తనకి అవుట్లైన్ వేయడము పెయింట్తో రాదనమాట, అందుకు ఇలా స్కెచ్తో అవుట్లైన్ వేస్తూ ఉందన్నమాట. మొత్తానికి అలా కష్టపడి ఇలా కష్టపడి చూస్తున్నారు కదా, స్టూల్ వేసుకుని పైకి ఎక్కి మరీ వేస్తూ ఉంది. అలా కష్టపడి ఇలా కష్టపడి ఎలా అయితే ఆ పెయింట్ని పూర్తి చేసేసింది. అది పూర్తి అయిపోవాలి అంతే అండి, ఎలా వచ్చినా పర్లేదు, అంతేం పట్టించుకోదు. ఫినిష్ చేసామా లేదా అనుకుంటుంది. మొత్తానికి ఇలా రెడీ అయిందనమాట తన పండ. అలాగే పక్కన చెరుగడ్లటవి చూస్తున్నారు కదా, నా పలావ్ కూడా దమ్మవుతూ ఉంది, పెంచి పైన పెట్టాను. ఇప్పుడు పెరుగు పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా పనసకాయ బిర్యానీకి, అదే చేస్తూ ఉన్నాను. ఏం లేదండి, పొటాటోని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వేయించి ఉడికించేసి మ్యాష్ చేసేసి పెరుగులో వేసేసి ఉప్పు కారం జీలకర్ర పొడి వేసుకుంటే మన పొటాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. అలాగే నేను సాయంత్రం కింద గోరింటాకు చెట్టుని పై పక్కన కొమ్మలన్నీ కూడా నరికేస్తూ ఉన్నారనమాట, అందుకు అవి తెచ్చి ఇలా కోసి డ్రై చేస్తూ ఉన్నాను. సగం గోరింటాకుని ఇలా మిక్సీలో వేసి రుబ్బేశాను, సగం గోరింటాకుని మాత్రం ఇలా నీడన ఆరబెట్టుకుని పెట్టుకుంటే మనకి ఏదైనా ఆయిల్ చేసుకుంటాం కదా ఆయిల్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే పౌడర్గా గ్రైండ్ చేసి తలకు పెట్టుకోవడానికి కూడా వస్తుంది కదా, అందుకు అలా నీడనే ఆరబెట్టుకోవాలి గోరింటాకు. చూస్తున్నారు కదా ఇప్పుడు గోరింటాకుని మిక్సీలో వేశాను. మా జాహ్నవికి నాకు చాలా ఇష్టమండి గోరింటాకు పెట్టుకోవడం, అందుకే మా ఇద్దరి కోసం ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మన పనసకాయ బిర్యానీతో పాటు పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈ బిర్యానీలోకి ఆనియన్స్ లెమన్ కట్ చేసేసాను, ఇప్పుడు అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను. పొద్దుటిప్పుడు మ్యాగీ తిన్నారు కదా, అందరికీ కూడా బాగా ఆకలి వేస్తూ ఉంది. సండే ఎప్పుడు కూడా మా ఇంట్లో ఇలానే ఉంటుందండి, అంటే బాగా చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోయే డిషెస్ ఉంటాయి, పలావ్ కానీ లేదంటే ఇలా బిర్యానీ కానీ ఇలాంటివి అయితే తొందరగా అయిపోతాయి కదా, అందుకు ఇవే చేస్తాను. ఇలా లంచ్ అంతా అయిపోయి గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, టీచర్స్ డేకి మా నిత్య స్కూల్కి తీసుకెళ్ళింది అనమాట, అందుకు ఏదో పారాగ్రాఫ్ రాసుకుంది. నేను ఇక్కడ జాన్వికి చిక్కులు తీస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉంది కదా హెయిర్, చాలా స్మూత్గా సాఫ్ట్గా భలే వస్తుంది మన కొబ్బరిపాలు అప్లై చేయడం వల్ల. కొబ్బరిపాలు అప్లై చేసి వాష్ చేసేసిన తర్వాత అప్పుడు కుంకుడుకాయతో ఒకసారి వాష్ చేయాలి, అంటే కొబ్బరిపాలలో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా తలకు పడుతుంది కదా, అందుకు కుంకుడుకాయతో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. షాంపూ వాడేవారు షాంపూతోటి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు గోరింటాకు పెడుతూ ఉన్నాను అనమాట, తనకు నచ్చిన డిజైన్ పెడితే ఇలా ముద్దులు పెడుతూ ఉంటుంది మా అమ్మాయి. చూస్తున్నారు కదా మా ఇద్దరు గోరింటాకులు పెట్టేసుకున్నాము. నేను పొద్దుటే స్కర్ట్ కుట్టాను కదండి, అది జస్ట్ ఒక 1/2 hour అయిపోతుంది స్కర్టు. నేను దాన్ని వీడియో కూడా చేశాను, సపరేట్గా నేను పోస్ట్ చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే
అంటే ఎవరైనా కుట్టాలి అనుకున్న వాళ్ళు ఈజీగా చూసుకోవచ్చు కదా. చాలా ఈజీగా మిషన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేను తర్వాత ఈరోజే పోస్ట్ చేసేస్తాను ఆ వీడియో కూడా. ఇప్పుడు నేను సాయంత్రం స్నాక్స్ కోసం నేను బోండా వేస్తున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ కర్ణాటకలో బయట హోటల్స్లో దొరుకుతుందన్నమాట. టీ టైం స్నాక్ కానీ ఇస్తారు, అలాగే వగ్గాణిలో కూడా ఒక్కో బోండా పెడతా ఉంటారన్నమాట. దీంట్లో ముందుగా ఉల్లిపాయలు చీరికలు వేసుకోవాలి. మరీ పెద్ద చీరికలు కాదు, ముక్కలు కదా, అలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని, అలాగే కొంచెం పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీంట్లో మనం అల్లం ముక్కలు వేసుకుంటాం కదా, అలా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుకింగ్ సోడా వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేశాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. రెండు కూడా సమానంగా వేసుకోవాలి. ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంటే ఎప్పుడు పకోడీలు తింటూ ఉంటాం కదా, ఇలా మైదా పిండి వేసి ఒకసారి ట్రై చేయండి. అలాగే 1 టేబుల్ స్పూను బియ్యం పిండి కూడా వేశాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాము కూడా వేశాను. వేసి ఈ పిండిని కొంచెం జారుగానే కలుపుకోవాలి. మన పకోడీలాగా మరీ గట్టిగా అయితే కలుపుకోకూడదు. చూస్తున్నారు కదా, ఇలా జారుగా కలుపుకొని పెట్టుకొని ఈ నూనె కాగేలోపు ఒకసారి ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం చేసిన పలావ్ కూడా ఉంది, అందుకు దాని జతకి కొంచెం ఈ బోండాలు వేసి పెట్టేశానంటే సాయంత్రం ఇంకా డిన్నర్ సమస్య ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఈ ప్యాన్లోకి తీస్తానన్నమాట బోండాలు. ఎందుకంటే మనము నెక్స్ట్ డే కూర చేసుకుంటూ ఉంటాం కదా, కూర చేసుకున్నప్పుడు ఆయిల్ ఆ కూరలోకి యూజ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, మరీ పొడి పొడిలాడుతూ విదిల్చుతూ పకోడీలాను వేయకూడదు, అలాగే బోండాలా రౌండ్గాను వేయకూడదు. ఇలా కొంచెం అదిమి వేయాలన్నమాట. ఇవి పెద్ద పకోడీ అంటారు, ఇక్కడ చాలా ఎక్కువగానే దొరుకుతాయి, హోటల్స్లో లెక్క పెట్టి ఇస్తారన్నమాట. ఇవైతే మనము ఉత్తి శనగపిండితో చేస్తే ఈ క్రిస్పీ రాదు, అలాగే లోపలంతా కూడా పిండి పిండి కింద ఉంటుంది. ఖచ్చితంగా మైదా వేసి బేకింగ్ సోడా వేస్తేనే ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, మన బోండాలు కూడా రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి అప్పుడు పెడుతూ ఉన్నాను. ఫస్టే మనము టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అంతా కూడా టిష్యూ పీల్చుకుంటుంది కదా, అందుకు ఇలా ప్యాన్లో వేసి తర్వాత టిష్యూ మీద వేయాలి. ఇదండి నా సండే వ్లాగ్. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై అండి.